హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని చెప్పి నేర్చుకుందాము. అయితే డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటో చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ గోల్డ్ మీ యొక్క ఈ లాకర్ లో మీరు కొంటూ ఉంటారు ఆన్లైన్ లో, అది మీ యొక్క ఈ లాకర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే డబ్బులు తీసుకెళ్లి షాప్ లోకి తీసుకెళ్లి కొనుక్కుంటారో అది ఫిజికల్ గోల్డ్ అనమాట. సో రెండిట్లో ఏ సేఫ్? ఫిజికల్ గోల్డ్ కొంతవరకు సేఫ్ కాదు, ఎందుకంటే మనం ఫిజికల్ గోల్డ్ కొంటాము, తెచ్చేటప్పుడు దొంగల బాధ, లేకపోతే ఇంట్లో పెట్టినప్పుడు దొంగల బాధ అని చెప్పేసి ఇలాగ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో చాలా మంది బ్యాంక్స్ లో ఈ లాకర్ తీసుకొని అందులో స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే డిజిటల్ గోల్డ్ లో అలాంటిది ఏమి ఉండదు, చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్ లో మీరు కొంటారు, ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ చేస్తారు, అది ఆన్లైన్ లోనే మీ యొక్క ఈ లాకర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో ఉంటుంది స్టోర్ అయ్యి. సో డిజిటల్ గోల్డ్ లో మీకు ఎటువంటి అన్సేఫ్ ఉండదు. అండ్ ఇప్పుడు రెండింటిని సేల్ చేసుకోవచ్చా? ఫిజికల్ గోల్డ్ ని సేల్ చేసుకోవచ్చు, డిజిటల్ గోల్డ్ ని సేల్ చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ గోల్డ్ సేల్ చేయడానికి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మీరు ఫిజికల్ గోల్డ్ సేల్ చేయడానికి మళ్ళీ ఆ బంగారం తీసుకుని షాప్కి వెళ్ళి అతను ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు రేట్ అనేది ఇస్తాడు, రోజు ఒక రేట్ ఎంత ఉందో. అదే డిజిటల్ గోల్డ్ అలా కాదు, మీరు అక్కడే ఆ ప్లాట్ఫామ్ లోనే ఆన్లైన్ లో కొంటారు కాబట్టి అక్కడే మీకు సేల్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది, సేల్ చేసుకోవచ్చు ఈజీగాను, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీరు సేల్ చేసిన తర్వాత ఆ యొక్క అమౌంట్ అనేది మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో పడుతుంది అనమాట, క్రెడిట్ అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో. సో ఓవరాల్గా చూసుకుంటే డిజిటల్ గోల్డ్కి ఫిజికల్ గోల్డ్కి ఓవర్వ్యూ ఇది. సో ఇప్పుడు ఫోన్పేలో మనం డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని నేర్చుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, అండ్ మీకు అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆలో పెట్టండి మరిన్ని వీడియోస్. ఫైనల్ మీ ఫోన్పే యాప్లోకి వచ్చేసేయండి. ఈ విధంగా ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పర్చేజెస్ అని చెప్పి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ గోల్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మీరు గోల్డ్ ప్రైజ్లు చూసుకోవచ్చు, యువర్ గోల్డ్ ఈజ్ కరెంట్లీ వర్త్, ఇన్వెస్టెడ్ వాల్యూ, గోల్డ్ లాకర్, ఇవన్నీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు గోల్డ్ కొన్నట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ గోల్డ్ అనేది కనిపిస్తుంది, మీరు ఎంత కొన్నారు, ఎన్ని గ్రాములు కొన్నారు, ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత ఏంటని చెప్పి అని చూపిస్తుంది. ప్రస్తుతానికి గోల్డ్ ధర వచ్చి మనకి 7,406.57 రూపీస్ అని చెప్పేసి ఇవ్వడం అయితే ఇక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ కిందగా మీరు చూసినట్లయితే ఇక్కడ 1 మంతా, 3 మంత్సా, లేకపోతే 6 మంత్సా, 1 ఇయరా, 3 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ మేనేజ్ యువర్ లాకర్ అని చెప్పి ఏదైతే ఆప్షన్ ఉందో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క లాకర్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ విధంగా వస్తుంది, బై మోర్ గోల్డ్, మీరు ఎంత మీ గోల్డ్ లాకర్లో ఎంత గ్రామ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెట్ యువర్ సిప్, సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. మీరు గోల్డ్ అనేది 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు ఫోన్పేలో కొనుక్కోవడం, మీకు 7,000 రూపాయలు ఉండాలి, 1,000 రూపాయలు ఉండాలని చెప్పి ఏమీ లేదు, 100 రూపీస్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే రోజుకి 100 రూపాయలు లేకపోతే వారంకి 100 రూపాయలు అలా వేసుకొని మీరు గోల్డ్ అనేది ఇక్కడ కొనుక్కొని దీన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు అవసరమైనప్పుడు, మీకు డబ్బులు అవసరమైనప్పుడు ఇక్కడ మీరు సెల్ గోల్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెల్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు, చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క డిజిటల్ గోల్డ్ అనేది. ఓకే, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే గోల్డ్ అనేది కొంటున్నాను. సో ఇక్కడ బై వన్ టైం అని చెప్పి ఉంది, బై వన్ టైం ఏంటంటే ఒకేసారి మీరు గోల్డ్ కొందాం అనుకుంటే మీరు కొనేసుకోవచ్చు. ఓకే, లేదా మీరు స్టార్ట్ సిప్, మంత్లీ నేను ఇంత అమౌంట్ 100 రూపాయలు లేకపోతే 200 రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటాను అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ మంత్లీ పేమెంట్స్ స్టార్ట్ విత్ జస్ట్ 100 రూపీస్తో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ అలా చూపిస్తుంది, స్టాప్ పేమెంట్స్ ఆర్ సెల్ గోల్డ్ ఎనీ టైం, మీరు పేమెంట్ స్టాప్ చేసుకొని మీ గోల్డ్ని ఎనీ టైం ఎప్పుడైనా సరే సెల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ ప్రైస్ చేంజెస్ అయినా సరే దాని నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ రోజు ఆ గోల్డ్ వాల్యూ ఎంత ఉంటే అంత వాల్యూ మీకు డబ్బులు అనేది వచ్చేస్తుంది, ఇందులోకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఒక జిఎస్టీ అనేది కట్ అవుద్ది అనమాట, ఇది ఆన్లైన్ కాబట్టి. ఓకే, సో స్టార్ట్ సిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను కింద స్టార్ట్ మంత్లీ సిప్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన నేను క్లిక్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 500 అని చెప్పేసి ఉంది, మీరు 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ అది చూపిస్తుంది. అండ్ కింద యువర్ సిప్ విల్ బీ యాక్టివ్ అంటిల్ క్యాన్సిల్డ్, యూ కెన్ పాజ్ ఆర్ డిలీట్ ఎనీ టైమ్. మీరు ఒకసారి ఇక్కడ గోల్డ్ కొన్నారైతే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే 5వ తారీఖు ఈ నెలలో మీరు కొంటున్నారు. సో
ప్రతి మంత్ 5వ తారీఖు ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయిపోతుంది. ఆటోమేటిక్గా 100 రూపాయలు గోల్డ్ అనేది ఇది కొనేస్తూ ఉంటుంది అనమాట. మీరు ప్రత్యేకంగా మీరు లోపలికి వచ్చి కొనాల్సిన అవసరం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా గోల్డ్ అనేది కొనేసుకుంటుంది. సో ఇక్కడ నేను 300 రూపీస్ గోల్డ్ కొందాం అనుకుంటున్నాను. సో 300 ఇక్కడ వేయడం అయితే జరిగింది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిప్ అమౌంట్ 300 మంత్లీ, నెక్స్ట్ షిప్ డేట్ 5th అక్టోబర్, నెక్స్ట్ షిప్ డేట్ మళ్ళీ నెక్స్ట్ షిప్ డేట్ 5th అక్టోబర్లో ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద పే ₹300 అండ్ సెట్ ఆటోపే అని చెప్పి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకే, ఆటోపే అంటే ఆటోమేటిక్గా మీకు మంత్లీ మంత్లీ 300 రూపాయలు మీ ఒక అకౌంట్లోంచి కట్ అయిపోద్ది, మీరు ఎంత పెడితే అంత. సో ఇది ఆటోపే అంటే. ఓకే, సో ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మీకు కనిపిస్తుందో తెలియదు ఇక్కడ. సో ఇక్కడ గోల్డ్ మీరు కొనేటప్పుడు చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పైన క్యారెట్ లైన్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేఫ్ గోల్డ్ MMTC PAMP అని చెప్పేసి ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసినట్లయితే మీరు డెలివరీ తీసుకోవచ్చు, మిగతా దానికి కొంచెం డెలివరీ ఆప్షన్స్ అయితే లేవన్నమాట. ఓకే, సో ఇక్కడ కింద మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది చూసారు, 3 ఇయర్స్ గోల్డ్ సేవింగ్స్, 1 గ్రాము 234 గ్రాములు, గోల్డ్ వర్త్ 12,216 రూపాయలు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో నేను గోల్డ్ కొనేస్తున్నాను, ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఈ విధంగా వచ్చింది ఇందాక వచ్చినట్టే. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇది మీకు కనిపించదు ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి కాబట్టి ఇది కనిపించదు. సో నేను యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేశాను, ఓకే చేశాను. సో ఇక్కడ గోల్డ్ అనేది సక్సెస్ఫుల్గా నేను కొనేసాను అనమాట. ప్రాసెసింగ్ పేమెంట్ అని చెప్పేసి వచ్చింది, ఇగో పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ MMTC PAMP ఇగో 0.0393 గ్రామ్స్ నేను కొనడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వ్యూ లాకర్ అని చెప్పి ఏదైతే ఆప్షన్ ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క లాకర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కరెంట్ వాల్యూ, గోల్డ్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎంత గ్రాములు కొందరో ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు గోల్డ్ని సేల్ చేయొచ్చు, డెలివరీ కావాలంటే డెలివరీ తీసుకోవచ్చు, కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ అంటే జ్యువెలరీలో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు కొంత అమౌంట్ అయిన తర్వాత. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్పేలో గోల్డ్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు, చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎటువంటి కష్టం లేదు, ఈజీగా మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. మీరు మళ్ళీ మీ గోల్డ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోవాలనుకుంటే గోల్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు, ఇక్కడ మీకు కనిపించేస్తుంది హోమ్ పేజ్లోనే. ఇవ్వండి 300 రూపాయలు అట్టు కొన్నాను గోల్డ్, 299 1 రూపీస్ 04, ప్రస్తుతానికి లాస్లో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత, ఎంత గోల్డ్ ఉంది లాకర్లో అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఫైన్. సో ఈ విధంగా మీరు గోల్డ్ అనేది ఫోన్పే ద్వారా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనీ అనేది ఊరికే పోగొట్టుకోకుండా ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మనీ అనేది గోల్డ్ రూపంలో అలా ఉంటుంది. సో అది మీకు సేఫే కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.